కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ సిటీలో బ్రహ్మాండంగా నడిచే ఎంఎంటిఎస్ లోకల్ ట్రైన్లు ఈ రోజు పూర్తిగా కనుమరుపోయే పరిస్థితి వచ్చింది. పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నాయి. ఎక్కడ ఏ రైల్వే స్టేషన్ లో ఎంఎంటిఎస్లు ఈరోజు కనపడట్లేదు. రోజుకి అనేక సర్వీసులు నడిచేది ఈరోజు పూర్తిగా తగ్గిపోయింది. గతంలో 180,000 మంది రోజు ప్రయాణం చేస్తే ఈరోజు 40,000 మంది ప్రయాణం చేస్తున్నారు. ఫేజ్ టూలో 900 కోట్ల ఖర్చు పెట్టి 4 కొత్త రూట్లు వేసినా రైళ్లు లేకపోవడంతో ఎక్కడ ప్రయాణికులు కనపడే పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు లోకల్ ట్రైన్లని అతి చీప్గా చౌకగా సామాన్య జనానికి అందుబాటులో ఉన్న ఎంఎంటిఎస్ని కావాలని కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ వాటిని ఫినిష్ చేయడానికి వాటి దెబ్బ కొట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. ముంబైలో రోజుకి 2,500 సర్వీసులు నడుస్తాయి. 2 నిమిషాలకు ఒక ట్రైన్ వస్తుంది, కానీ మన దగ్గర గంటల తరబడి వేచి చూసిన ఒక్క ట్రైన్ కూడా కనపడదు. 100 సర్వీసులు కూడా సక్రమంగా నడవట్లేదు. ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏదైనా చిన్న రిపేర్ ఉందన్న పేరుతోటి వారం రోజులు అసలు ఎంఎంటిఎస్లని రద్దు చేస్తున్నారు. ఎక్కడ టైం మెయింటైన్ చేయట్లేదు. ప్యాసింజర్లని రైల్వే స్టేషన్లో రానియకుండా పూర్తిగా దూరం చేయడానికి కావాలని కుట్రపూరితంగా ప్రయత్నం జరుగుతుంది. ఎంఎంటిఎస్ రైళ్లను మూసేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈరోజు రైలు నిలయం ముందు నిరసన చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎంఎంటిఎస్ని సరిగ్గా నడిపిస్తే రోజుకు 5 లక్షల మంది ప్రయాణం చేయగలుగుతారు. 5 లక్షల మంది ఎంఎంటిఎస్లు ప్రయాణం చేస్తే హైదరాబాద్లో ట్రాఫిక్ తగ్గుద్ది, పొల్యూషన్ తగ్గుద్ది, సమస్యలు తగ్గుతాయి. మరి ముఖ్యమంత్రి గారు మీరు మెట్రో గురించి అనేక సార్లు సమీక్ష చేశారు, ఎంఎంటిఎస్ మీద ఒక్కసారైనా సమీక్ష చేశారని అడగదలుచుకున్నాం. మీరు సమీక్ష చేయరు, ఎంఎంటిఎస్ని అభివృద్ధి చేయరు. మెట్రో అంటే లగ్జరియస్ కాదు, హై మిడిల్ క్లాస్ పనికొస్తుంది కాదు, దాని గురించి మాట్లాడతారు. ఎంఎంటిఎస్ గురించి ఎందుకు మాట్లాడారని అడగదలుచుకున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మీరు సికింద్రాబాద్ ఎంపీ కూడా, ఎందుకు ఎంఎంటిఎస్ ఇంత నిర్వీర్యం అవుతుంటే, మీ ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తుంటే మీరు ఎందుకు మాట్లాడలేదని అడగదలుచుకున్నాం. చర్లపల్లిలో కొత్తగా టెర్మినల్ రాబోతుంది, 25 ట్రైన్లు అక్కడ ఆగబోతున్నాయి. మరి ఎంఎంటిఎస్ లేకుండా చర్లపల్లికి ఎలా వెళ్తారు? అక్కడ దిగిన ప్యాసింజర్ ఎట్లా సిటీకి వస్తారని అడగదలుచుకున్నాం. ఎంఎంటిఎస్ని బాగు చేయకపోతే హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం ఇంకా పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలని చెప్పి చెప్పదలుచుకున్నాం.